So hi friends, welcome back. See, this particular video series lo mano nerchukoboye component UI components lo Accordion component antaru. So this particular components lo manaku already inbuilt CSS, inbuilt JavaScript untundi. So idi component number 3. So first two components already manam chusam. First component emo menu bar, adi horizontal ga untundi, vertical ga untundi. Second demo tabbed panel, adi kuda meeku multiples ela integrate cheyali. Dreamweaver by default only two tabbed panels integrate chestundi. So aa number meer penchukodam kuda manam already previous video lo chusam. So ee video lo Accordion components ni ela integrate cheyali. So first take a new document, adinni html file e convert chestunnanu. First step save cheyandi, deni peru vachi accordion Accordion. So insert, ikkada layout object lo Accordion insert chesina prathi sari by default ila untundi. Deni width ni meeru marchukovali anukunte window lo css lo ikkada double click chesi box lo enta kavali. For example naaku idi pixels lo naaku oka 600 pixels kavalante 600 pixels ellipothundi. Okay, so idi 600 exact ga meeru ruler chuste 600 pixels. In case meeru inka penchali anukunte బ్లాక్ లెక్ ఎలిపి ఇది 800 పిక్సెల్స్. అది మన ఆప్షనల్ అన్నమాట. ఓకే ఫైన్, మీకు దాని కలర్ మార్చుకోవాలి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే ట్యాబ్డ్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ కలర్, దీన్ని కూడా డబుల్ క్లిక్. బ్యాక్గ్రౌండ్లో కలర్ కాకుండా ఈవెన్ మీరు ఇమేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా ఇమేజెస్ ఉన్నట్టున్నాయి. సో లేదు అనుకుంటే డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి సిఎస్ఎస్లో ఇమేజెస్లో ఎక్కడున్న బ్యాక్గ్రౌండ్స్ని తీసుకుందాం. సో సెలెక్ట్ అప్లై ఎస్ అప్లై. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది వద్దు అనుకుంటే మీరు అది తీసుకోవచ్చు. ఫైన్, ఎనీవే నేను జస్ట్ చూపించడానికి వెళ్ళి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను F8లోకి వెళ్ళిపోతే మన దగ్గర ఉన్న డమ్మీ కంటెంట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసేసుకొని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు. సో ఈ కంటెంట్ వన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మనం పేస్ట్ చేయొచ్చు కదా. సో పేస్ట్. అలాగే ఈ కంటెంట్ 2లో కూడా పేస్ట్. సేవ్. ఇప్పుడు డిజైన్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. F12 క్లిక్ చేస్తే మనకి ఇది. సో లేబుల్ 1, లేబుల్ 2 అవి కూడా మనం మార్చుకోవచ్చు యాక్చువల్గా. సో కోడ్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ మనకి ఇది వెబ్ డిజైనింగ్ కరికులం కాబట్టి లెన్ వెబ్ డిజైన్. ఈ కంటెంట్ని ఇంకా మనం ఈవెన్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ అయ్యి ఒక ఇమేజ్ పెట్టుకుందాం. సో ఇది ఎంత ఉంది, సెలెక్ట్ ఎస్. ఓకే ఇది. సో ఇక్కడ లెన్ గ్రాఫిక్ డిజైన్. ఇక్కడ ఇంకొక ఇమేజ్ని పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ కూడా గ్రాఫిక్ డిజైన్ అనేది రాస్తాం, GRAPHIC గ్రాఫిక్ డిజైన్. ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ అయ్యి ఇంకొక ఇమేజ్. సరే, ఓకే ఓకే. సో ఇలా మల్టిపుల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో F12 ఇది ఇక్కడ నేను ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.